ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో తిరుకడంబూరు క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని, ఆలయ చరిత్రను దర్శించుకున్నాం. ఈ భాగంలో ఈ ఆలయ విశేషము, నిర్మాణ శైలి యొక్క ప్రత్యేకతను దర్శించుకుందాం. ఈ ఆలయ విశేషము, నిర్మాణ శైలి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ తిరుకడంబూరు ఆలయ రాజగోపురం 3 అంతస్తులు కలిగి ఉంది. రాజగోపురం పైన ఈ క్షేత్ర పురాణమైన ఇంద్రుడు ఈ ఆలయాన్ని రథంగా చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఆ రథాన్ని వినాయకుడు కాలివేలుతో భూమిలోకి నొక్కిన చరిత్ర ఒకవైపు, మరోవైపు ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి బ్రహ్మ విష్ణువులు, సూర్యుడు, చంద్రుడు, పతంజలి, ఈశ్వరుణ్ణి పూజిస్తున్న శిల్పాలు ఈ ఆలయ స్థల పురాణాన్ని బలపరుస్తున్నాయి. రాజగోపురం వెనక భాగంలో ఈశ్వరుడు కుమారస్వామికి విల్లును ప్రసాదించే శిల్పం ఈ ఆలయ చరిత్రను తెలుపుతుంది. ఈ ఆలయ విమానం ద్రవిడ శైలికి చెంది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో నిర్మించబడింది. గుర్రాలచే లాగబడుతున్న రథాన్ని పోలి ఉండేలా గర్భగుడి నిర్మించడం చేత ఈ విమానాన్ని రథ విమానం అని పిలుస్తారు. ఎడమవైపునున్న రథచక్రం భూమిలోకి ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ రథ విమానం, ఈ రథాన్ని లాగే గుర్రాలు ఒక చక్కని సరళికి ఆరంభమని కళా చరిత్రకారులు నొక్కి వక్కానించారు. శతాబ్దంలో కోణార్కులోని సూర్యదేవాలయాన్ని నిర్మించిన గంగానది తూర్పు ప్రాంతాన్ని పరిపాలించిన నరసింహ మొదట కులోత్తుంగ చోళుడి మాతృవంశ సుదూర వారసుడు అన్న విషయం ఆసక్తికరం. ఈ ఆలయ విమానం కోణార్కు సూర్యదేవాలయ విమానాన్ని పోలి ఉంటుంది. గర్భాలయ ప్రాకారం వెలుపుల వైపున ఉన్న అనేక సన్నిధులలో నానా విధములైన రమణీయమైన శిల్పాలను దర్శించవచ్చు. కృష్ణలీలలు, 60 నాయనార్ల జీవితాలకు సంబంధించిన అసంఖ్యాకమైన చిన్న మూర్తులను దర్శించవచ్చు. అక్కడ సన్నిధులలో ఉన్న మూర్తులలో విశేషించి చెప్పుకోదగ్గవి అర్ధనారీశ్వరులు, పార్వతీదేవి కోపంగా చూస్తూ ఉండగా గంగను పట్టుకుని ఉన్న గంగాధరమూర్తి, ఆ ప్రక్కనే చిరునవ్వుతో ఉన్న పార్వతీదేవిని తన తొడపై కూర్చోబెట్టుకుని ఉన్న ఆలింగనమూర్తి, వినాయకుడు, అర్ధనారీశ్వరుడు, అగస్త్యుడు, మనోహరమైన చిరునవ్వుతో ఉన్న దక్షిణామూర్తి. దక్షిణామూర్తి సన్నిధి విమానం ఆలయం యొక్క 3 రూపాలను తెలియజేస్తుంది. అందులో ఒకటి వటవృక్షపు ఛాయలో వృషభారూఢుడై ఉన్న దక్షిణామూర్తి, 2వది వేణుధర దక్షిణామూర్తి, 3వది శిష్యులతో ఉన్న దక్షిణామూర్తి. అంతేకాకుండా గరుత్మంతుడు, ఆంజనేయుడు ఇరుప్రక్కల ఉండి మహావిష్ణువును ఆరాధిస్తున్నట్లుగా, మరొకటి యమధర్మరాజు, చిత్రగుప్తుడు తన ఇరువైపులా ఉన్న బ్రహ్మ, ఈశ్వరుని పూజిస్తున్నట్లుగా ఉన్నది 3వది. ఇక్కడ కొలువుదీరి ఉన్న దక్షిణామూర్తి ఎడమ చెవిలో నుండి ఒక రంధ్రము కుడిచెవి వరకు ఉంటుంది. ఇది ఒక అపురూపమైన శిల్పం. పడగల మీద నటరాజస్వామితో ఉన్న పతంజలి మహర్షి, సింహవాహిని దుర్గా వృషభారూఢి అయి ఉన్నట్లుగా మలచబడి ఉన్నాయి. ఇవే కాక ఇంద్రుడు, రోమస ఋషి, సూర్యచంద్రులు, భరద్వాజ ఋషుల మూర్తులు ఎంతో నయన మనోహరంగా మలచబడి ఉండటం దర్శించవచ్చు. ఈ నిర్మాణము యొక్క అడుగు భాగమును అధిష్టానము అంటారు. ఈ ఆలయ అధిష్టానమునందు 18 అంతస్తులు ఉన్నాయి. దీనిని పద్మఫలదము, మంజపత్రము అంటారు. అరవర వినాయకుడిగా పిలువబడే వలంపురి వినాయకునికి ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ ఆలయంలో విశేషమైన నటరాజు, శివకామి సుందరులు రాతితో మలచబడిన విగ్రహాలను ఆలయంలో దర్శించవచ్చు. గర్భాలయంలో కొలువై ఉన్న మూలమూర్తి స్వయంభూ కాగా నవపాషాణములతో తయారు చేయబడినట్లుగా, అందువల్లే అమృతం యొక్క నివారణ శక్తులు కలిగి ఉన్నట్లుగా ఉంటుంది.
ఆలయ స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రంలో జ్ఞాన సంబంధర్ ఒక పదికం, అప్పర్ రెండు పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. సుందరుడు మాణిక్యవాచకర్ తమ పదికాలలో ఈ క్షేత్రంలోని ఈశ్వరుణ్ణి ప్రస్తావించారు. అరుణగిరినాథర్ ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తన తిరుపుగళ్ళతో కొనియాడారు. రామలింగ వల్లలార్ పాంబన్ కుమార గురుదాస స్వామిగళ్ వన్న సారభం దండపాని స్వామి వీరంతా కూడా ఈ క్షేత్రంలో ఈశ్వరుణ్ణి కీర్తించారు. ఈ ఆలయ స్థలవృక్షం కదంబం, తీర్థం శక్తి తీర్థం. తిరుక్కడంబూర్ ఆలయంలో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే దశభుజ వృషభ తాండవమూర్తిని ఈ ఆలయంలోనే దర్శించుకోగలం. ఈ వృషభ తాండవమూర్తి దర్శనం అమావాస్య ముందు రోజు ప్రదోష సమయంలో, పౌర్ణమి ముందు ప్రదోష సమయంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు అలంకరణ జరుగుతుంది. ఆ రోజులందు మాత్రమే వృషభ తాండవమూర్తి దర్శనం లభిస్తుంది. ఈ దర్శనం కోసం నేను ఒకసారి ప్రదోష సమయంలో వెళ్ళాను. కొన్ని దర్శనాలు మాటలతో వివరించలేనివి. దశభుజ వృషభ తాండవమూర్తిని దర్శించుకున్నప్పుడు మనసు అణిగి అలౌకిక పారవశ్యంలో భక్తులు మునిగిపోతారు. అది ఆ మూర్తిని దర్శించుకున్న వారికే ఎరుక. ఇది నా స్వానుభవం కూడా. ఈ ఆలయ చరిత్రను అనుసరించి ఈ ఆలయం చుట్టూ ఇంద్రుడు ప్రతిష్ఠించిన సహస్రలింగాల జాడలను అనేకం భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో అంగారకునికి ఉత్సవమూర్తి కూడా విశేషంగా ఉంది. ఇంద్రుడు ఆలయాన్ని రథంగా చేసినందుకు ఆలయంలో ప్రధాన లింగం ఒక పక్కకు వాలి కొంచెం పదునుగా ఉంటుంది. ప్రాకారంలో వినాయకుడు కూడా కొంచెం వాలి ఉంటారు. వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్, మాణిక్యవాచకర్, మహాలక్ష్మి, దూర్వాసముని, గ్రద్దవాహనంతో ఉన్న శనీశ్వరుడు, చంద్రుడు, సూర్యుడు, కదంబకాళి సన్నిధులను ప్రాకారంలో దర్శించుకోవచ్చు. తిరువామత్తూరు దండపాణి ఈ ఆలయ స్థల పురాణాన్ని రాశారు. దేవార పథకం పొందిన ఓమాం పులియూర్ అనే క్షేత్రం కూడా ఈ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రానికి సమీపంలో ఒక విశేషమైన ఎయ్యలూరు ఆలయం ఉంది. ఈ ఎయ్యలూరు రామాయణంతో సంబంధం కలిగి ఉన్న క్షేత్రం. స్వర్ణపురీశ్వరునితో సహా మంగళాంబిక ఆలయం ఉంది. రాముడు సీతాదేవిని వెతుకుతూ వచ్చినప్పుడు కొల్లిడం యొక్క ప్రవాహంలో బాణమును వదిలి కట్టడి చేసిన ఏయూదలూరే ఎయ్యలూరు అయ్యింది. ఈ ఆలయ అనుగ్రహ విశేషం ఏంటంటే ఈ ఆలయంలో కుజగ్రహంతో పాటు అన్ని గ్రహాల పరిహారం కోసం ఈ కడంబూరు ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు పూజిస్తారు. అంతేకాక నవగ్రహములకు వారములో వారి వారికి సంబంధించిన రోజులయందు ఆ రంగు వస్త్రాలను ధరింపజేస్తారు. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే చిదంబరం నుండి 22 కిలోమీటర్ల దూరంలో కాటుమన్నార్ ఆలయం ఉంది. అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రమైన మేళకడంబూర్ని చేరుకోవచ్చు. ఇంతటి పవిత్రమైన తిరుక్కడంబూరు క్షేత్రాన్ని దర్శించుకుని అమృత ఘటేశ్వరుడు, విద్యాజ్యోతి నాయకి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకించి నాదొక విన్నపం, ఈ క్షేత్రాన్ని ప్రదోష సమయంలో దర్శించిన ప్రతి ఒక్కరూ దశభుజ వృషభ తాండవ మూర్తి యొక్క అనుగ్రహం పొందుతారని విశ్వసించి మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆలయానికి ట్రస్టీగా వ్యవహరిస్తున్న విజయ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.
శివనిధి శివాలయా.